భుజం మెడ మోకాళ్ళు నడుము ఎటువంటి నొప్పులనైనా చిటికలో మాయం చేస్తుంది మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డీసీపీ రాహుల్ హెగ్డే గారు. తనకు అలాగే హీరోయిన్ డింపుల్ కు మధ్య వివాదంపై ఆయన స్పందన ఏంటో ఇప్పుడు చూద్దాం. సార్ చెప్పండి, చాలా ఇష్యూ అయింది మొత్తం అంతా, నేను అందరం చూసాము. పార్కింగ్ దగ్గరే ఇష్యూ అయిందా, లేకపోతే అంతకుముందు మీకు ఆమెకి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా? లేదు, మనం నేను కొత్తగా వచ్చాను హైదరాబాద్కి. ఓకే, నేను రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయి వచ్చాను. నేను ఇది ముందు సిరిసిల్లలో చేశాను, ఎస్పీగా చేశాను. సో అది అయిన తర్వాత ఇక ట్రాన్స్ఫర్ అయి వచ్చాను. ట్రాన్స్ఫర్ అయ్యి 1.5 మంత్స్ అయిన తర్వాత ఈల్లికి షిఫ్ట్ అయ్యాను. ఓకే ఓకే. సో నేను కొత్తగా వచ్చాను, నాకు ఇక్కడ నైబర్స్ కూడా ఎవరు తెలియదు. అండ్ మన డ్యూటీస్ కూడా మీకు తెలుసు, ఆల్రెడీ ఆర్డర్స్లో ఉంటుంది. సో మనం పొద్దున ఎర్లీగా వెళ్ళిపోతాము, వచ్చే వరకు చాలా లేట్ అయి ఉంటుంది. సో ఎక్కువ టైం కూడా దొరకలేదు ఎవరితో ఇంటరాక్ట్ చేయడానికి. సో ముందు నుంచి ఏం తెలియదు నాకు. నేను అక్కడ చూశాను సార్, మీరు స్టాపర్స్ పెట్టారు, సిమెంట్ స్టాపర్స్ తీసుకొచ్చి పెట్టారని. తర్వాత కోన్స్ ఉంటాయి కదా మన ట్రాఫిక్ కోన్స్, అవన్నీ తీసుకొచ్చి పెట్టారు అనేది వాళ్ళ పెద్ద అలిగేషను. అవి గవర్నమెంట్వి, అవి ఎలా యూజ్ చేస్తారు అని సేమ్ క్వశ్చన్ మీరు అడుగుతున్నారు. గవర్నమెంట్ వెహికలే కదా ఇది కూడా అని చెప్పి మీ వైపు నుంచి ఆలోచించినప్పుడు ఇట్స్ రైట్ యాక్చువల్లీ. ఓకే, అది ఇప్పుడు మన ఎట్లా ఉంటుంది అంటే, ఇమీడియట్గా కాల్ వస్తే ఇమీడియట్గా మనం పరిగెత్తాలి. ఎంత నైట్ ఉంటే కూడా మనం వెళ్ళాల్సింది ఉంటుంది. సో మన పార్కింగ్ ఏముంది దాంట్లోనే పెట్టుకుంటున్నాం మనము. మనకు కొన్నిసారి 2-3 టైమ్స్ బ్లాక్ చేసి అడ్డం పెట్టడం అట్లా అయింది. సో అయిన తర్వాత మనం ఏం చేసాము, కోన్ పెడితే అట్లీస్ట్ ఇక్కడ వరకు మనం పెట్టుకుంటాము అని, సో దట్ మన పబ్లిక్ డ్యూటీస్ మనం వెళ్ళినప్పుడు మనకు అబ్స్ట్రక్షన్ కావద్దు అనే ఉద్దేశంతో, ఆ ఇంటెన్షన్తో వెహికల్ తీసుకోవడానికి వీలవుతుంది. వీలవుతుంది అడ్డం వస్తే మళ్ళీ మనము చెప్పి తీయించడము ఇదని, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో దానికోసం అవి పెట్టడం జరిగింది. సో అది ఇట్ ఈస్ బీయింగ్ యూస్ ఫర్ అవర్ డ్యూటీ పర్పస్ ఓన్లీ, వేరే పర్పస్కి ఏం కాదు. ఫస్ట్ పెట్టలేదు, తర్వాత పెట్టాము. మళ్ళీ తర్వాత అది కూడా పుష్ చేసి పెట్టిన తర్వాత సిమెంట్ బ్లాక్స్ పెట్టడం జరిగింది. అది కూడా మన ప్లేస్లోనే పెట్టాము. ఇది అంటే ఈ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది, 200 స్క్వేర్ యార్డ్స్ ఏమో ఉంటుంది పర్ పర్సన్. సో దాంట్లో మన ఏరియా ఏముంది, మన ల్యాండ్ ఏముంది, దాంట్లోనే పెట్టడం జరిగింది. సరే, వాళ్ళ సైడ్ నుంచి ఏంటంటే ఇదంతా కావాలని అలిగేషన్స్ చేస్తున్నారు, కావాలనే మా మీద కేసెస్ బుక్ చేస్తున్నారు. బట్ వాళ్ళకి అప్పటికే చాలా చలన్స్ ఉన్నాయి వాళ్ళ వెహికల్ మీద, అవి కూడా చూసాము, చాలా సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ అయినట్టు తెలుస్తుంది. అంటే ఉండొచ్చు చలన్స్ అని ఉండొచ్చు. ఇప్పుడు మనం డైలీ హైదరాబాద్ సిటీలో, మన జస్ట్ నార్త్ ట్రాఫిక్ డిస్ట్రిక్ట్లో డైలీ అరౌండ్ 6,000 చలాన్స్ జనరేట్ అవుతుంది వెహికల్స్ పైన. సో దాంట్లో ఉండొచ్చు. సో చలాన్స్ ఉంది అని అంటే అది దాంట్లో వైలేషన్ ఉందా లేదా, రాంగ్గా చలాన్ పడిందా అది చూడాలి. నార్మల్గా దాంట్లో ఇమేజ్ ఉంటుంది, ఇమేజ్లో ఏం వైలేషన్ ఉంటుంది, ఏ టైము ఏ డేటు విత్ జిపిఎస్ లొకేషన్ అని ఉంటుంది. మీరు అన్ని కావాలని ఫాల్స్ అలిగేషన్స్ తోటి, ఫాల్స్ సెక్షన్స్ తోటి అన్ని పెట్టారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే పార్కింగ్ యూజువలీ మన డ్రైవర్ వీళ్ళు చేస్తారు, చేసినప్పుడు అక్కడ ఏమైంది అని అందరికీ తెలుసు. దాంట్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వాళ్ళు చూసుకుంటారు. ఓకే, యాజ్ పర్ ద ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ ఏముంది దాన్ని బట్టి ఉంటుంది. దీనికి అడ్వకేట్ తోటి వస్తే కూడా చాలా రాంగ్గా ఆమెను ప్రొజెక్ట్ చేస్తున్నారు. అడ్వకేట్ తోటి వస్తే పిఎస్కి తప్ప అని అడుగుతున్నారు వాళ్ళ మదర్ ఇప్పుడు నన్ను. అంటే అదని పిఎస్ వాళ్ళు చూసుకుంటారు, నేను ట్రాఫిక్ చూసుకుంటాను హైదరాబాద్ సిటీ డీసీపీ ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్కి వస్తుంది ఆ పిఎస్ అదని. ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.